కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టార్గెట్ అయ్యారా వరుస అవమానాలు యాదృచ్ఛికమా వ్యూహంలో భాగమా భట్టిని టార్గెట్ చేసిందెవరు అడుగడుగున అవమానాలు దేనికి సంకేతం పొమ్మన లేక పొగబెడుతున్నారా లేక ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా ఇంత జరుగుతున్న కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు మౌనంగా ఉంటోంది దళిత నేతను టార్గెట్ చేసిందెవరు రాష్ట్ర కాంగ్రెస్లో ఏం జరుగుతుంది పదే పదే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కకు మాత్రమే ఎందుకు అవమానాలు ఎదురవుతున్నాయి ఒకటి రెండు అవమానాలైతే పర్వాలేదు కానీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాన్ని మించి మరొకటి బట్టికే ఎందుకు జరుగుతున్నాయి కేబినెట్లో ఇంతమంది మంత్రులు ఉండగా ఎవరికీ జరగని అవమానాలు ఒక బట్టికే ఎందుకు ఎవరైనా కావాలని బట్టిని టార్గెట్ చేశారా కష్టకాలంలో కాంగ్రెస్ కు దిక్కై నిలిచిన మల్లు బట్టి విక్రమార్క ఇప్పుడు ఆ పార్టీ పెద్దలకు తెలంగాణలో ప్రభుత్వం నడుపుతున్న నాయకులకు బరువయ్యాడ ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హాట్ హాట్ చర్చ అసలింతకు బట్టి చుట్టూ ఏం జరుగుతుంది తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్మలాటలు తారస్థాయికి చేరుకున్నట్టే కనిపిస్తున్నాయి జరుగుతున్న వరుస సంఘటనలే ఎందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి పార్టీలో సీనియర్ నాయకుడు దళిత నేత ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న మల్లు బట్టి విక్రమార్క చుట్టూ కుట్ర జరుగుతుందన్న అనుమానాలు ఆయన అనుచరులు వ్యక్తం చేస్తున్నారు డిప్యూటీ సీఎం హోదా దక్కించుకున్న బట్టికి మొదటి నెల రోజులు సీఎంతో సమానంగా ప్రోటోకాల్ లభించింది పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ సమీక్షలు సమావేశాలు ప్రచార పర్వంలోనూ ఆయనకు ప్రాధాన్యత కల్పించబడింది అంత బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో సడన్ గా ప్రభుత్వ ప్రకటనల్లో డిప్యూటీ బట్టి ఫోటో తొలగించారు ఒకటి రెండు కాదు వరుస ప్రకటనల్లోనూ ఆయన ఫోటో కనిపించలేదు దీంతో పెద్ద దుమారం చెలరేగింది కేబినెట్ మంత్రులే గుసగుసలుగా మాట్లాడుకున్నారు ఏఐసీసీకి తెలియకుండా ఇక్కడి సీఎం రేవంత్ రెడ్డి బట్టి ఫోటో తొలగించే ప్రయత్నం చేస్తాడా అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి ఆ వెంటనే యాదాద్రి ఆలయంలో బట్టి విక్రమార్కను క్రింద కూర్చోబెట్టి అగ్నికి మరింత ఆజ్యం పోసినట్టయింది మీడియా సోషల్ మీడియా దళిత సమాజంలో పెద్ద ఎత్తున బట్టికి మద్దతు సీఎం రేవంత్ కు వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం డైలమాలో పడింది తనకు ఎలాంటి అవమానం జరగలేదని బట్టి విక్రమార్కతో స్వయంగా ప్రకటన చేయించింది కానీ అప్పటికే తీవ్ర నష్టం జరిగిపోయింది బట్టి మద్దతుదారులు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి వెల్లగెక్కారు ఇక కాంగ్రెస్ నిర్వహించిన తుక్కుగూడ జనజాతర సభ సందర్భంగా తలెత్తిన వివాదం ఇప్పుడు బట్టిని ఆయన మద్దతుదారులు అనుచరులను మరింత అగాధంలోనికి నెట్టింది తీవ్ర ఆలోచనలో పడేసింది వరుస సంఘటనల వెనుక ఎవరో ఉన్నారని కుట్ర జరుగుతుందన్న చర్చకు ఆజ్యం పోసింది తుక్కుగూడ సభ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో ఎక్కడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రాధాన్యత ఇవ్వలేదు ఇతర మంత్రులతో పాటే సీదాగా ఓ చిన్న ఫోటో ముద్రించి కావాలని ప్రాధాన్యత తగ్గించాలన్న చర్చ జరుగుతోంది ఇదే సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోటో పెద్దగా ముద్రించడం కూడా అనుమానాలకు తావిస్తుంది డిప్యూటీ సీఎం బట్టి ప్రాధాన్యత తగ్గించి నిన్నగాక మొన్న వచ్చిన పొంగులేటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని బట్టి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుందని కావాలని తమ నేతను పక్కనబెట్టి కొత్తగా వచ్చిన పొంగులేటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ వాదులు ఆరోపిస్తున్నారు ఇది కూడా వివాదాస్పదమవుతుంది ఈ వివాదం చెలరేగిన సమయంలోనే పోలీసులు చేసిన ఓవరాక్షన్ వివాదాన్ని మరింత పెద్దది చేసింది జనజాతర సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క డ్రైవర్ను రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి చితుకబాదారు తరుణ్ జోషి దాడి వెనుక కూడా కుట్ర దాగి ఉండొచ్చన్న అనుమానాలను బట్టి అనుచరులు వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క డ్రైవర్ పైన దాడి మామూలు విషయం కాదంటున్నారు పట్టీని ఒక సామాజిక వర్గం నేతను టార్గెట్ చేయడం వెనుక అనేక కారణాలున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఏఐసిసి స్థాయిలో మంచి పట్టున్న బట్టి విక్రమార్క ఎప్పటికైనా తమకు తమ పదవికి ఎసరు పెడతాడన్న అనుమానంతోనే ఆయనను టార్గెట్ చేసి అవమానిస్తున్నారు అన్న చర్చ కూడా ఉన్నది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కిన తొలి నాళ్లలో ముఖ్యమంత్రి పదవి పిసిసి పదవిని బట్టి విక్రమార్క ఆశించారు ఆ విషయాన్ని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు తెలియజేశారు సీఎం ఇవ్వని పక్షంలో ఒకే ఒక డిప్యూటీ సీఎం పోస్టు ఉండాలని దానికి తోడుగా పీసీసీ అధ్యక్ష పదవి కూడా కోరుకున్నారట ఈ లోక్సభ ఎన్నికల తర్వాత ఎక్కడా పీసీసీ చేజారిపోతుందన్న అనుమానం వచ్చినా ప్రభుత్వ ముఖ్యనేత వ్యూహాత్మకంగాని బట్టిని అడ్డు తొలగించుకునే కుట్రకు ఆజ్యం పోసారని ప్రచారం జరుగుతుంది ఇక్కడ ఖమ్మం పార్లమెంటు సీటు విషయంలో బట్టి విక్రమార్క సతీమణి గట్టిగా పోటీ చేయడంతో ఆ సీటు తమ సోదరుడికి దక్కకుండా పోయిందని మంత్రి పొంగులేటి రెడ్డి గుర్రుగా ఉన్నారట బట్టిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పొంగులేటి కనుసన్నల్లోనే ప్రకటన వచ్చాయని ఆయనే బట్టి ఫోటోను కావాలని చిన్నది పెట్టించారన్న ప్రచారము సాగుతుంది ఇప్పటికే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ మూడు ముక్కలుగా చీలిపోయింది ముగ్గురు మంత్రులు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు ఈ సమయంలో వరుస వివాదాలు ఆ పార్టీ కార్యకర్తలను మరింత డైలమాలోకి నెడుతున్నాయి తెలంగాణ ప్రభుత్వంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కూడా అతిపెద్ద అనుమానానికి కారణమైంది కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి పొంగులేటిని మందలించడమో లేక ముగ్గురి మధ్య సయోధ్య కుదుర్చడమో చేయాల్సిన ఏఐసిసి ఇన్ఛార్జులు పరిశీలకులు కూడా ఏమీ పట్టనట్టు వ్యవహరించడం చూస్తుంటే ఇదంతా అధిష్టానం కనుసన్నంలోనే జరుగుతుందన్న అనుమానాలను బలపరుస్తోంది రేవంత్ గేమ్ ప్లాన్ కు అధిష్టానం అండదండలు ఉండడం వల్లే ఈ కుట్ర పకడ్బందీగా అమలు జరుగుతుందన్న విమర్శలు లేకపోలేదు పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో లేకున్నా పాదయాత్రలు చేసి ఏలుగా పార్టీకి నమ్మకమైన నాయకుడిగా ఉన్న బట్టి విక్రమార్కకు వరుస అవమానాలు జరగడం పార్టీలో పెద్ద దుమారం రేపుతుంది